Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు వేల సైన్యం మూడేళ్లు కష్టపడిన చెక్కు చెదరని ఆ ఆలయం ఇప్పటికీ అంతు చెక్కని రహస్యమే. హిందువులను హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు యథాశక్తి కష్టపడ్డ రారాజుల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఒకరు. షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ క్రీస్తు శకం 1650 నుంచి 1707 వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు. తాను అనుకున్నది సాధించడానికి ఎటువంటి పనినైనా చేయడానికి వెనుకాడని రాజు ఔరంగజేబ్. అతని కన్ను పడ్డ దేవాలయం ధ్వంసం కావలసిందే, ఆలయ సంపద దోచుకోవాల్సిందే. కానీ ఔరంగజేబు కన్ను పడ్డ ఆలయాలన్నీ ధ్వంసమయ్యాయి, ఒక్క ఆలయం తప్ప. అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్లే కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు. కానీ మూడేళ్లు కష్టపడ్డ ఇటుక కూడా కదిలించలేకపోయాడు. అటువంటి అద్భుత కట్టడమైన కైలాస దేవాలయం ఎక్కడున్నదో తెలుసా? ఆలయం పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీలో ఒకటి మన ఇండియాలోనే ఉంది, అదే కైలాస ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది ఈ ఆలయం. గుహ అంటే దేవాలయం బయటకు కనిపించదు, లోపలికి ఉంటుంది అని భావించవద్దు. కైలాస టెంపుల్ ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టిన కట్టడం కాదు, పూర్తిగా ఒక కొండను తొలచి ఆలయంగా నిర్మించారు. ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం 400,000 టన్నుల రాతిని తొలిచారు. కానీ అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకుని రావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200 ఏళ్ళు కావాలి. కానీ కేవలం 18 ఏళ్లలో గుహను గుడిగా మలిచారు. 400,000 టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి, అంటే రోజులో 12 గంటలు పనిచేసిన 60 టన్నుల రాయిని గంటలో 5 టన్నుల రాయిని తొలగించాలి. అది ఎలా పడితే అలా కాదు, ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో, అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి. ఈ ఆలయం క్రీస్తు శకం 783లో పూర్తి చేసినట్లు అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ కైలాస ఆలయం నిర్మాణం గురించి మరాఠీ ఇతిహాసాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతని భార్య శివుడిని ప్రార్థిస్తూ తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని చెప్పింది. అంతేకాదు, ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాస దీక్షను చేపడతానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండని తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు 100 ఏళ్లు పడుతుందని చెప్పడమే కాదు, ఆలయ నిర్మాణాన్ని కొండ క్రింది నుంచి కాకుండా పైభాగం నుంచి చెక్కుంటూ రమ్మనమని సూచించాడు. అలా ముందుగా ఆలయ గోపురం ముందుగా చెక్కి రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని స్థానికుల కథనం. ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదు. అయితే ఆలయం క్రింద ఉన్న అండర్గ్రౌండ్ సిటీలోకి వెళతాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతుల కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని అంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయించింది. గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కైలాస టెంపుల్ మరో ప్రత్యేకత, ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం అత్యాధునిక సౌకర్యాలు కలిగి నిర్మితమైనది. ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉన్నది. అంతేకాదు, డ్రైనేజీ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్స్టేర్స్ వంటి ఎన్నో అద్భుతాలను రాయిన మలచి చెక్కారు. ఇటువంటి ఆలయంపై ఔరంగజేబు కన్ను పడింది. 1680లో ఈ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి 1000 మంది కూలీలను పెట్టాడు. వీరంతా 3 ఏళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు. కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు. 3 ఏళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసినా కైలాస దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయారు. కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని తెలుస్తోంది. ఈ ఆలయానికి వెళితే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఔరంగజేబ్ వేల సైన్యాన్ని పెట్టి 3 ఏళ్లు కష్టపడినా ధ్వంసం కాని ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే.